పాతపట్నం నియోజకవర్గంలో అధికార పార్టీ ఆధిపత్య పోరు నడుస్తుంది లోకల్ నాన్ లోకల్ అంటూ రెండు వర్గాలుగా చీరిపోయి వచ్చే ఎన్నికల్లో బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే తులసిబాబు ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలకు సంబంధించిన నేతలంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు రెడ్డి శాంతి నాన్ లోకలని ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో నాలుగేళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి వారు ఒక నివేదికనే చూపించారు ఈ నివేదిక ఆధారంగా మాత్రం ఈసారి ఆ నియోజకవర్గంలో ఎవరు ప్రాతినిధ్యం వహించినా కూడా లోకల్ అభ్యర్థి అయ్యి ఉండాలి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఎవరైనా కూడా నాన్ లోకల్గా వచ్చి గెలిచి అక్కడ సమస్యలు మాత్రం ఎట్టి పరిస్థితి పట్టించుకోకుండా గాలికి వదిలేశారని అందులో భాగంగానే సాగునీటి ఆధారంగా పుష్కలంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో నాగాలి వంశధార నదులు రెండు కూడాను అందుబాటులో కూడాను ఆ నదుల నుండి వచ్చినటువంటి నీరు సాగునీరు రైతులకు అందకపోవడం మరోవైపు దాహం కూడా బాధపడుతున్నారు బాహుదా నది కూడాను వారికి అందుబాటులో ఇటువంటి వనరులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఎందుకు వెనకపాటు గురవుతుంది అంటే ఇది నాన్ లోకల్ నేపథ్యమే ఈరోజు రెడ్డి శాంతి కూడాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాన్ లోకల్ క్యాండిడేట్ వచ్చి అక్కడ గెలిచారు నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయడం లేదని చెప్పి ఆ ఏదైతే సమావేశంలో వారు చర్చించుకున్నారు ఈ సమావేశంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తికే టిక్కెట్ ఇవ్వాలి లేకపోతే మాత్రం వైసీపీకి అక్కడ ఎదురుగాలు వీస్తుందని చెప్పి వారు మాత్రం ఇప్పటికే స్పష్టం చేశారు ఎందుకంటే టీడీపీ అభ్యర్థి మాత్రం లోకల్ క్యాండిడేట్ కావడంతో మాత్రం అటువంటి దీటైన అభ్యర్థి కావాలంటే నాన్ లోకల్గా ఉన్నటువంటి రెడ్డి శాంతికి మాత్రం ఎట్టి పరిస్థితితో టిక్కెట్ రాకుండా చూడాలని వారంతా కూడా తీర్మానం కూడా రూపొందించుకున్నారు ఈ సమావేశంలో మాత్రం నాలుగు మండలాలకు సంబంధించినటువంటి జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కూడా పాల్గొన్నారు రెడ్డి శాంతి మాత్రం ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి కాకుండా అడ్డుకునేందుకు చేసినటువంటి ప్రయత్నంలో ఈరోజు వెనకపాటు తన గురైంది నూట డెబ్బై నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో మాత్రం నూట డెబ్బై ఐదో స్థానంలో పాతపట్నం నియోజకవర్గం ఉండడం మాత్రం ఎంత వెనకబాటు గురైందనే విషయాన్ని కూడా వారు చర్చించుకున్నారు కేవలం నాన్ లోకల్ అభ్యర్థులు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ ఉన్నటువంటి సమస్యలపై ఎటువంటి అవగాహన లేకపోగా మరోవైపు అభివృద్ధి కూడా గాలికి ఈ ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడాను వెనకబాటు తనకు గురవుతుంది ఈ సమావేశంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను రెడ్డి శాంతికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకుండా చూసేందుకు అందరూ కూడా ఏకతాటిగా అధిష్టానం మాత్రం ఈ విషయాన్ని తెలియజేయాలి ఎందుకంటే లోకల్ అభ్యర్థి అయితే వారిపై వారికి ఆ సమస్యలపై అవగాహన ఉంటుంది ఇక్కడ రిజర్వాయర్ అందుబాటులో ఉంది జీవనదులు ఉన్నాయి అదేవిధంగా కావాల్సినటువంటి వనరులు ఉన్నప్పటికి కూడాను ఈ నియోజకవర్గం వెనుకబాటు కారణం మాత్రం కేవలం నాన్ లోకల్ క్యాండిడేట్లు వచ్చి ఇక్కడ గెలవడమే ప్రధాన కారణం గతంలో కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎవరు కూడాను లోకల్ అభ్యర్థి ఎవరు ఉండే కాదు అంతా కూడా నాన్ లోకల్ నుండి వచ్చి గెలుచుకున్న ఆ నియోజకవర్గం వెనుకబాటుతనానికి వారు చేస్తున్నటువంటి ఒక నిర్లక్ష్యం దీనికి కారణమని కూడా తీర్మానం రూపొందించారు ఆయన చేసినటువంటి ఈ సమావేశం మాత్రం పెద్ద మొత్తం లో నాయకులందరూ హాజరు కావడం ఈరోజు రెడ్డి శాంతికి మాత్రం వచ్చే రోజుల్లో గడ్డు కాలం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే తమపై రా తప్పుడు పోస్టింగ్ పెట్టిన వారిపై పోలీసులు పెట్టినటువంటి రెడ్డి శాంతి విషయంలో మాత్రం రోడ్లెక్కి మరీ నిరసన తెలియజేశారు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను మాత్రం అక్కడ నుండి పోటీ చేయకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ కూడా మరో కేటర్ చేపడుతుంది లోకల్ నాన్ లోకల్ వారు జరుగుతున్నటువంటి పాతపట్నంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు అభ్యర్థన ప్రశ్న ఇప్పటికే తలెత్తుంది ఎన్నికల వాతావరణం వచ్చిన విధంగానే అధికార పార్టీలో మాత్రం ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడం మాత్రం అందరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది వైసీపీ ఈసారి ఆ నియోజకం నుండి గెలవాలంటే మాత్రం లోకల్ అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే తప్ప గెలుపు మాత్రం సాధ్యం కాదని తేల్చి చెప్తున్నారు మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి జ్ఞాపనం తొలగిస్తారా కలిసికట్టుగా పనిచేసేందుకు వారు చర్యలు చేపడతారా లేదనేది వేచి చూడాల్సి ఉంది మరోవైపు రెడ్డి శాంతి విషయంలో మాత్రం నియోజకవర్గం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెకు మాత్రం వేస్తుంది గడప గడప కార్యక్రమానికి వెళ్ళినా కూడాను జగన్ సమీక్ష కార్యక్రమంకి వెళ్ళినా కూడాను గ్రామం లోపల కూడా రానివ్వకుండా బయట నుండే తెరిమే పరిస్థితుంది అటువంటి అనిశ్చితి నెలకొన్నటువంటి పాతపట్నం నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ వారిలో ఎవరు గెలుపు సాధిస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే పాతపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రమణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం